నమస్కారం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇందిరా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన విష్ణు నామాన్ని జపించిన విష్ణు మంత్రం చదివిన పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు పితృదోషాలు పితృశాపాలను తగ్గింపజేసుకోవచ్చు ఈ ఇందిరా ఏకాదశికి ఉన్న విశిష్టతను మనం పరిశీలిస్తే ఒకనొక సమయంలో ఇంద్రసేనుడనే పేరు కలిగిన మహారాజు స్వర్గానికి వెళ్ళలేక మరణించిన తర్వాత నరకలోకంలో బాధలు పడుతున్న తరుణంలో ఆ ఇంద్రసేనుడనే రాజు కుమారుడు ఈ ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల ఇంద్రసేనుడనే ఆ మహారాజు ఉన్నత లోకాలకు చేరాడని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే పితృదోషాలున్నా పితృశాపాలున్నా వాటి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మీ పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరటానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఏకాదశి వ్రతం అంటే రోజంతా ఆహారం స్వీకరించకుండా కేవలం పళ్ళు పాలు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి విష్ణునామస్మరణ చేసి మర్నాడు ద్వాదశి తిథి నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించాలి దీన్నే ఏకాదశి వ్రతం అంటారు ఈ ఏకాదశి వ్రతం చేయటం ద్వారా పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం ఆచరించటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలగాలంటే మంత్రశాస్త్ర పరంగా రెండు ప్రత్యేకమైన మంత్రాలను పదకొండు సార్లు చప్పున చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి మంత్రం ఓం హృషికేశాయ నమ దీపారాధన చేశాక ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి రెండవ మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పదకొండు సార్లు జపించాలి ఏకాదశి వ్రతం చేస్తే విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు ఈ మంత్రాలు చేపించినా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు పితృదోషాలు పితృశాపాలన్నీ తగ్గిపోతాయి అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణల చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతిస్తే విశేషంగా భూలాభం గృహలాభం కలుగుతాయి అలాగే విష్ణుమూర్తికి తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలంటే చాలా ఇష్టమని నరసింహపురాణంలో చెప్పారు తుమ్మి పూలు జాజి పూలు ప్రియమని నారద పురాణంలో చెప్పారు అందుకే ఇందిరా ఏకాదశి సందర్భంగా తెల్లగన్నేరు పూలతో కానీ నందివర్ధనం పూలతో కానీ తుమ్మి పూలతో కానీ జాజి పూలతో కానీ లక్ష్మీనారాయణల చిత్రపటానికి అర్చన చేయండి ఆ పూలు లభించని పక్షంలో తులసి దళాలు సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే కూడా విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి ఎనిమిది ఒత్తులేసి దీపాన్ని వెలిగించండి దానివల్ల కూడా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శనివారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన దీపాన్ని మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా వెలిగిస్తే నరదిష్టి కుటుంబ కలహాలు అన్నీ కూడా తగ్గిపోతాయి దీన్నే భైరవ దీపము అనే పేరుతో పిలుస్తారు శనివారం ఎవరైతే భైరవ దీపం వెలిగిస్తారో వాళ్ళకి దిష్టి ఉండదు కుటుంబ కలహాలు ఉండవు నరఘోష ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పారు భైరవ దీపము అంటే అర్థం ఏంటంటే బూడిద గుమ్మడికాయ దీపము బూడిద గుమ్మడికాయ కేవలం దిష్టిదీయటానికి మాత్రమే కాకుండా దీపాలు వెలిగించటానికి కూడా ఉపయోగిస్తారు శనివారం సందర్భంగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని రెండు భాగాలు చేయండి ఆ రెండు భాగాల లోపల ఉన్నది మొత్తం కూడా తీసేసేయండి ఆ బూడిద గుమ్మడికాయ ముక్కలకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ ముక్కకి మూడు కుంకుమ బొట్లు పెట్టండి అలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో నువ్వుల నూనె పోయండి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా రెండు బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచి దీపాలు వెలిగించండి వీటినే భైరవ దీపాలు అంటారు అయితే బూడిద గుమ్మడికాయ దీపాలు ఎప్పుడు వెలిగించినా సరే వాటిని నవధాన్యాల మీద మాత్రమే ఉంచాలని పరిహార శాస్త్రంలో చెప్పారు అందుకని ముందుగా మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా నవధాన్యాలు కుప్పలాగా పోయండి ఆ నవధాన్యాల మీద బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచండి వాటికి పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత రెండు ముక్కల్లో నువ్వుల నూనె పోయండి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి రెండు వైపులా దీపాలు వెలిగించండి ఇంకా వీలైతే ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో నువ్వుల నూనె పోసిన తర్వాత కొన్ని నల్ల నువ్వులు కూడా నువ్వుల నూనెలో వేయండి ఇలా బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తే వీటిని భైరవ దీపాలు అంటారు శనివారం మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా ఈ భైరవ దీపాలు వెలిగించండి భయంకరమైనటువంటి నరఘోష నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలంటే మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాలు జపించుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ఓం హృషీకేశాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇంకొక మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా ఇది ఇంకొక మంత్రం ఇది కూడా పదకొండు సార్లు జపించాలి మంత్ర జపం చేయండి ఇందిరా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి